లైఫ్ టైం కాబట్టి మనం ఏ ఒత్తిడి లేకుండా మెంటల్గా ఫిజికల్గా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో వాటిని విజయవంతంగా ఎలా రాయాలో ఎంఏ సైకాలజీ చేసిన శ్రీమతి నండూరి సవిత గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే తల్లి. టీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలండి. ఎంతో ఆదరించి నన్ను ఇవాళ ఇంత మంచి సబ్జెక్టుకి తీసుకొచ్చారు అంటే నిజంగా ఇది చాలా అభినందించాల్సిన విషయం అండి. ఎందుకంటే పరీక్షలు దగ్గరికి పడుతున్నాయి, పిల్లలు ఏ ఒత్తిడి లేకుండా ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది చాలామందికి తెలియటం లేదమ్మా. నువ్వు క్వశ్చన్లు అడిగితే ఏమైనా ఉంటే నేను చెప్తాను నీకు. మేడం, అసలు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే పిల్లలు పేరెంట్స్ సహకారం ఏ విధంగా ఉండాలి? మనం చెప్పుకోవాలంటే ప్రతిదీ కూడా పిల్లలు ఒకవేళ బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో పేరెంట్స్ సహకారం లేనిదే కూడా మనం ఏమీ చేయలేము. పిల్లలు మెయిన్గా ఏ పరీక్ష రాయాలన్నా ఏం చేయాలన్నా తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. స్కూల్కి వెళ్తాము, స్కూల్కి వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం? ఇంట్లోంచి బయలుదేరి వెళ్తున్నాం మనం. ఒక ఇంట్లోంచి మనం బయలుదేరాలి అంటే ఇంట్లో వాతావరణం మరి ఎలా ఉండాలి ఆలోచించి చెప్పండి మీరు. మనకి ఎలా ఉండాలి వాతావరణం? చాలా ప్రశాంతంగా ఉండాలి. పేరెంట్స్ మంచి ఆలోచనతో మంచి సహకారంతో మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే వాళ్ళు చక్కగా ఎంకరేజ్ చేసినప్పుడే వాళ్ళు ఎటువంటి పరీక్షలే కాదు ఏ ఫీల్డ్లో అయినా కూడా చాలా బాగా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మేడం, ఇప్పుడు పిల్లలకి టీచర్స్ ద్వారా ఎలాంటి సహకారం ఉండాలి? టీచర్స్ అంటేనమ్మా స్కూల్లో ఇప్పుడు ఒక ఇంట్లో మనం ఉంటాము, నలుగురు పిల్లలు ఉంటారనుకోండి, అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు 5 వేళ్ళు మనకు ఉంటాయనుకోండి, అన్ని వేళ్ళు సమానంగా లేవు కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో ఉంటుంది, లేకపోతే ఒక్కొక్క సైజులో ఉంటుంది. పిల్లల బ్రెయిన్స్ అలాగే ఉంటాయి. అందరి బ్రెయిన్స్ ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా. అలా అన్నంత మాత్రానికి వాళ్ళు వీక్ కాదు. మనం ఏం చేస్తాము, ఒక్కొక్క సెక్షన్స్ తీసుకెళ్ళిపోయి ఆ పిల్లలు వీక్ కదా అని లాస్ట్ సెక్షన్లో వేసేస్తాం, లేకపోతే ఏ సెక్షన్ వాళ్ళు చాలా చాలా హైలీ ఇంటెలిజెంట్ అంటాం. అది తప్పండి, ఆ కాన్సెప్టే తప్పు. ఆ కాన్సెప్ట్ని మన టీచర్స్ మార్చాలి. ఏ రోజైతే మన టీచర్స్ ఆ పిల్లలకి సహకారం చేసి, వీళ్ళు వీక్ మైండ్ సెట్ కాదండి, ఒక్కొక్కళ్ళకి గ్రాస్పింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఒక బాబు ఉంటాడు చాలా తొందరగా గ్రాస్ప్ చేసేస్తాడు, ఇంకో పిల్లాడు కొంచెం తక్కువ లెవెల్లో గ్రాస్ప్ చేయగలడు. మరి టీచర్స్కి వాళ్ళ మెంటాలిటీస్ తెలిసినప్పుడే వాళ్ళు ఆ పిల్లల్ని ఆ రకంగా తీసుకెళ్ళాలమ్మా. తీసుకెళ్ళకపోతే పాపం వాళ్ళు మేము వీక్ కదా అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పేరెంట్స్కి పిలిచి స్కూల్కి ప్రతి ఒక్క పిల్లల గురించి మాట్లాడాలి టీచర్స్. పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో మంచి అవగాహన, మంచి కాంటాక్ట్స్ కనుక ఎప్పుడైతే ఉంటాయో పిల్లల్ని సరిగ్గా మనం తీర్చి బయటికి తీసుకురాగలము. అందుకని స్కూల్ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పిల్లల విషయంలో. మేడం, ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ముందు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ అండి, ఎగ్జామ్స్ అంటే భయం అనేది ఉండకూడదు. ఏదవుతుంది, సంవత్సరం మొదటి నుంచి మనం చదువుతున్నాము, ఫస్ట్ నుంచి చదువుతున్న సబ్జెక్టు లాస్ట్కి వచ్చేసరికి ఇంత కుప్పలా మనం రెడీ చేసేసుకునేదానికంటే ఫస్ట్ నుంచి గనక ఏ రోజు ఏ లెసన్ చదువుతున్నారో స్కూల్లో అది ఇంటికి వచ్చి కనుక మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, బర్డన్ అవుతుందా మనకి? ఆ బర్డన్ అనేది ఉండదు ఇంట్లో ఎవరికి కూడా. పిల్లలు ఎలా చదవాలి అంటే ఫస్ట్ క్లాస్లో చక్కగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మన కాన్సెప్ట్ని వినాలి. ఏ రోజైతే వాళ్ళు క్లాస్లో చక్కగా ఫాలో అయ్యి లెసన్స్ వింటారో ఇంటికి వచ్చి సేమ్ లెసన్స్ వాళ్ళు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ చదవాలి అంటే బట్టి పట్టడం అనేది మటుకు కరెక్ట్ విధానం కాదండి. మనం స్కూల్కి వెళ్తే ఏం చేస్తున్నారంటే పొద్దున్న ఏ క్వశ్చన్ అయితే చదువుతామో సాయంత్రం దాకా ఇంక అదే క్వశ్చన్ అలా రిపీట్ చేస్తూనే ఉంటారు. అది ఏమవుతుంది, అది బట్టి అవుతుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామ్కి వెళ్తామో ఫస్ట్ది లెటర్ ఎప్పుడైతే మిస్ అవుతామో ముందు ఏది రాయలేము మనం. అందుకని పిల్లలు ఫస్ట్ భయం అనేది తీసేయాలి. ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే భయం ఉండకూడదు. పేరెంట్స్ని చక్కగా కన్సల్ట్ చేయాలి, వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళని అడగండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడే మనం హాయిగా ముందుకు వెళ్తాం. టీచర్స్ సహకారం అవసరం. టీచర్స్ దగ్గర నుంచి అన్నీ నేర్చుకోండి. వెళ్ళి టీచర్ చెప్పలేదన్నది ఉండదండి. ప్రతి టీచరు మనం వెళ్ళి అడిగితే గనక అన్ని రకాలు ఆవిడ చెప్తుంది. అందుకని అంత బ్రాడ్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మనం ఇవన్నీ అడుగుతామో పిల్లల మైండ్ సెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవుతారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడైతే వీళ్ళు సరిగ్గా రాయగలమన్న కాన్ఫిడెన్స్ వీళ్ళలోకి రావాలి అంటే టీచర్స్ సహకారం మటుకు 90% ఉంటుందండి. మిగతా పర్సంటేజ్ అంతా కూడా ఈ పిల్లలే వాళ్ళ సహకారంతో వాళ్ళకే వాళ్ళు ముందుకి లాక్కెళ్ళాలి. మేడం, ఇప్పుడు అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, కానీ అందరూ ఒకేలా పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేయలేరు, ఎందుకు అలా? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా సబ్జెక్టు. స్కూల్లో అందరి పిల్లల మైండ్ సెట్ సమానంగా ఉండదు.
ఒక్కొక్క పిల్లాడికి గ్రాస్పింగ్ కెపాసిటీని బట్టి పాపం వాళ్ళ ఎగ్జామ్లో పెట్టగలరు. ఎప్పుడైతే టీచర్స్ వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి నువ్వు లాస్ట్ వీళ్ళు ఫస్ట్ అని చెప్తారో వాళ్ళకి వాళ్ళకి ఒక పోటీ మొదలైపోతుంది. వీళ్ళ పిల్లల్ని చూసి ద్వేషించడం మొదలెడతారు. ఆ ద్వేషం ఎప్పుడైతే ఈ పిల్లల్లో పెరిగిపోతుందో వీళ్ళు ఏం చేస్తారు, చదువు మించి మైండ్ సెట్ పక్కకు పెట్టేస్తారు. ఎంతసేపు వాడే ఫస్ట్ వస్తాడు కదా మనకు అవసరం ఏముంది అని చెప్పేసి ఆపేస్తారు, చదవరు. అటువంటి మైండ్ సెట్ ఎప్పుడైతే పిల్లల్లోకి వస్తుందో వాళ్ళు చాలా వరకు డిప్రెషన్లోకి లోన్ అయిపోయి చదవటం అనేది మానేస్తారు. అందుకని ఏమవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళేసరికి వాడు బుర్రలో పడిపోతుంది, నేనేమి చేయలేను, ఎలాగో మా టీచర్ ఎలాగో నన్ను డి సెక్షన్లో పెట్టేసింది, నేను ఏ సెక్షన్లోకి వెళ్ళాను ఎలాగో ఎప్పుడు అని చెప్పి అతను మైండ్ అసలు ప్రెజెంట్ చేయలేడు, క్వశ్చన్ సరిగ్గా చదవడు, ఆలోచన పెట్టలేడు. అందుకని ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల్ని ఎప్పుడు సమానంగా చూడాలి. ఏ ఒక్క పిల్లాడు కూడా రెండో పిల్లాడికి పోటీకి రాడు. ప్రతి పిల్లలు ఈక్వల్గా ఉంటారు, అందరి మైండ్స్ ఈక్వలే. కానీ రావాల్సింది చేంజ్ ఎక్కడ అంటే ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ వాళ్ళని మార్చాలి. మార్చి వాళ్ళ మైండ్ సెట్స్ ఎప్పుడైతే మీరు మారుస్తారో ఆ పిల్లలు కరెక్ట్గా ఒక లైన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్స్ రాకుండా నువ్వు వాళ్ళు సమానం అని పెట్టండి. అసలు స్కూల్లోంచి సెక్షన్స్ సిస్టమ్ తీసేయాలండి ఫస్ట్. ఎప్పుడైతే ఏబిసిడీలు అన్నీ తీసేస్తారో అందరూ ఈక్వల్ అయిపోతారు ఒక స్కూల్లో. ఆ టీచర్ కూడా అలాగే చేస్తుంది. ఏ సెక్షన్లో చదువు ఎక్కువ చెప్తారండి, బయట కాన్సెప్ట్ పేరెంట్స్కి తెలిసింది ఇదే విధానం, డి సెక్షన్లో కొంచెం తక్కువ చెప్తారు, ఎందుకంటే వాడికి బుర్ర లేదు కదా అని అనుకుంటారు. మనం ఇది ఫస్ట్ మార్చాలి. మన సొసైటీలో ఏ రోజైతే మనం ఇది మారుస్తామో అందరు పిల్లలు సమానం అండి. మనకి ప్రతి పిల్లాడు ఈక్వలే. ఇంట్లో ఎలా అయితే మనకి పిల్లలందరూ ఒకటే, ఒక తల్లి ఎలా అయితే పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తుందో టీచర్ కూడా అదే బాధ్యతతో అందరు పిల్లల్ని చూడాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఎగ్జామ్స్లో ఎందుకు రాయలేరో చూద్దాం. వాళ్ళకి ఆ మైండ్ సెట్ రానివ్వండి. అసలు వాళ్ళ మైండ్లోకి వస్తే వాళ్ళు కరెక్ట్గా రాస్తారు. మేడం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు అందరూ చాలా టెన్షన్ పడిపోతారు కదా, కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇది మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ నుంచి సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ రావాలి. ఆ గ్రిప్ ఎలా వస్తుంది, ఏ రోజు లెసన్స్ ఆ రోజు మనం ప్రిపేర్ అయిపోవాలి ఇంట్లో, అంతే. ఇంకా ఆ రోజు అసలు పిల్లలకి బాధ్యత ఏముంటుందండి ఇంట్లో? ఈ రోజుల్లో మీడియా బాగా వాస్ట్ అయిపోయి యూట్యూబ్లు వాట్సాప్లు ఇవన్నీ చూస్తూ పిల్లలు చాలా టైం పాడు చేసేస్తున్నారు. అసలు పేరెంట్స్ వాళ్ళని అలా ఎలా చేయకూడదండి. ఏ రోజైతే మన పిల్లల్ని మనం వీటిల్లోంచి బయటికి తీసుకొస్తామో వాళ్ళ మైండ్ అంతా చదువులోకి వెళ్ళిపోతుంది. చదువుతో పాటు వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ నుంచి లెసన్స్ అన్ని గ్రాస్ప్లో పెట్టుకుని చక్కగా ఆ లెసన్స్ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి అది మైండ్లో పడిపోతాయి. సబ్జెక్ట్ ఎక్కువ అవ్వదు, బర్డన్ ఎక్కువ అవ్వదు. అటువంటి ప్రిపరేషన్ ఉన్నప్పుడు పిల్లాడికి ఏ రకమైన భయము ప్రెషరు మైండ్లో ఉండదు. అసలు టెన్షన్ దేనికి వస్తుందండి మనకి? నాకు ఈ సబ్జెక్ట్ అంటే భయం అనుకుంటారు పిల్లలు. ఎందుకు భయం వస్తుంది? ఎందుకంటే దాని మీద మనం మైండ్ పెట్టట్లేదు. ఒకళ్ళు మ్యాథ్స్లో వీక్ అంటాం, ఒకళ్ళు ఫిజిక్స్లో వీక్ అంటాం, ఒకళ్ళు కెమిస్ట్రీలో వీక్ అంటాం. ఎందుకు వీక్ అవుతారండి పిల్లలు? వాళ్ళకి సరైన సబ్జెక్ట్ మీద అవగాహన రానప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. టీచర్ది బాధ్యత అండి ఇది. ఒక సబ్జెక్ట్ టీచర్ ఉంది అంటే నాకు స్టూడెంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి అన్నది ఆ టీచరే చూసుకోవాలండి. చూసుకుంటూ ఆ పిల్లల్ని చక్కగా మైండ్ సెట్ తయారు చేసుకుంటూ ప్రిపేర్ చేస్తూ వాళ్ళని ఎగ్జామ్కి మనం ప్రిపేర్ చేయాలి. టెన్షన్ అసలు రాదండి అప్పుడు. ఫస్ట్ నుంచి సబ్జెక్ట్ మీద మనకి ఒక్కొక్క లెసనే చెప్తారు, ఏ స్కూల్లో అయినా అంతకంటే చెప్పరు. అందుకని మనం చక్కగా ఆ లెసన్నే చదువుకోవాలి. ఆ చదివిన దాన్నే రాస్తూ ఉండాలండి. ఎంతసేపు చదివితే మనకి గుర్తు అనేది ఉండదు, దాని మీద మళ్ళీ రాయాలి. ఆ రిటర్న్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు ఆ రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు మీకు ఆ క్వశ్చన్ అసలు మర్చిపోరు. మీరు లాస్ట్ సంవత్సరం లాస్ట్ వరకు కూడా అది మర్చిపోరండి. ఫస్ట్ నుంచి అలాగే ప్రిపేర్ అవ్వాలి పిల్లలు ఎప్పుడు కూడా. మేడం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక క్వశ్చన్ కానీ లేదా ఒక లెసన్ కానీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? నేను చెప్పింది అదే, ఫస్ట్ అర్థం చేసుకుని చదవాలి. ఏదైనా మనం ఒక లెసన్ చదువుతున్నాము అంటే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ లెసన్లో ఏముంది, అసలు ఏంటి ఆ లెసన్ అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. బట్టి పట్టద్దు. దయవుంచి బట్టి పడితే పిల్లలు ఎవ్వరూ కూడా తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఏం ప్రజెంట్ చేయగలరు? ఇప్పుడు 10th class, 9th class, 8th class 4 questions, 5 questions వస్తాయి. మనకు ముందే ఇంపార్టెంట్ కూడా తెలిసిపోతున్నాయి ఇప్పుడు స్కూల్స్లో. అవే బట్టి పడతారు, అవే రాసేస్తారు, మన స్కూల్స్కి అవే ర్యాంకులు వచ్చేస్తాయి. మనకు అది కాదండి కావాల్సింది. మనం చదివిన సబ్జెక్టు లైఫ్ లాంగ్ మనకి గుర్తుండాలి. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద మంచి అవగాహన వస్తుందో సబ్జెక్ట్ ఆలోచించి చక్కగా ప్రిపేర్ అవ్వాలి మనం. ఎలా అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ చదువుతాం మనం, ఆ క్వశ్చన్ని మొత్తం అంతా అర్థం చేసుకోండి అసలు ఏముంది అందులో అన్నది. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటారో దాన్ని మళ్ళీ రాయండి.
ఒకవేళ మీరు రాయాలి అని ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఫుల్ క్వశ్చన్ మటుకు రెండు మూడు సార్లు ఎట్టి పరిస్థితిలో రాయాలి. రాస్తేనే మనం చక్కగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలం. రైటింగ్ అనేది చక్కగా ఉండాలండి పిల్లల్లో. రైటింగ్ అనేది బద్దకిస్తే ఎగ్జామ్లో కూడా రాసే అలవాటు రాదు పిల్లలకి. అందుకని రాసి నేర్చుకోండి, బట్టి పట్టకండి. రాయడం కూడా బట్టి పట్టి రాయొద్దు, ఆన్సర్ అర్థం చేసుకోండి, దాన్ని రెండు మూడు సార్లు రాయండి, అంతే, అక్కడతో అయిపోతుంది అది. మేడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా టెన్త్ ఇంటర్ కాలేజ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? టెన్త్ అనేది మనకి బోర్డ్ ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్కి మన స్కూల్స్లో ఏం చేస్తారు, పొద్దున్న 7 వచ్చేయమంటారు, రాత్రి 9-8 వరకు వాళ్ళని పొద్దున్న నుంచి చెప్పిన సబ్జెక్ట్ని అలా చెప్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు పాపం వాళ్ళని. వాళ్ళకి బోర్ కొట్టేస్తుందండి లాస్ట్కి వచ్చేసరికి. ఇంక ఎంత విసుగెత్తిపోతారంటే, బాబోయ్ ఇది మేము ఎగ్జామ్ రాయాలా అన్నంత విసుగు రాకూడదండి పిల్లలకి. వాళ్ళని ఫస్ట్ నుంచి ఎలా అలవాటు చేయాలి అంటే, చక్కగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి. ఇప్పుడు 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ మనం ఇలా క్వశ్చన్స్ చూసి రాసేస్తాం, అట్లీస్ట్ ఇంటర్ వరకు కూడా ఓకే రాసేయగలం, డిగ్రీ కూడా పర్వాలేదు. కానీ మరి నెక్స్ట్ మీరు మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్స్కో లేకపోతే ఏసీఎస్ఓ సిఏ ఎగ్జామ్స్ దేనికో దానికి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి మనం పెడతాం కదా, అలాంటప్పుడు మీకు ఈ బట్టి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించి చూడాలి మనం. ఒక క్వశ్చన్ ఇక్కడ బట్టి పడతాం, ఈ 5 క్వశ్చన్లు రాసేస్తాము, మరి మనకు ఐఏఎస్ లెవెల్స్కి వెళ్ళేసరికి మనకు తెలియదు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో. అందుకనే నేను ఫస్ట్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అంటే చక్కగా మన మైండ్ దాని మీద పెట్టి చదవాలి. చదివితేనే మీరు ఎటువంటి పరీక్షలు కూడా మిమ్మల్ని ఏమి ఆపలేదండి. ఏ పోటీ పరీక్షలకు వెళ్ళిపోయినా కూడా మనం ఫస్ట్ క్లాస్గా రాసేసి బయటికి రాగలం, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మీరు ఒకసారి దీని మీద ప్రాక్టీస్ చేస్తే మనకి అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా చేసుకోండి, ట్రై చేయండి, అట్లీస్ట్ ఇక్కడి నుంచి మారండి. ఇప్పుడైనా ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది, ఇప్పుడు దాకా అయిపోయింది వదిలేద్దాం, ముందు నుంచి మనం ఎలా ప్రయత్నించాలన్నది ట్రై చేద్దాం. మేడం, ఎగ్జామ్స్ రాసే టైంలో చాలామంది టెన్షన్ పడతారు కదా, అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ రాసే టైంలో ఏ విధమైన మైండ్ సెట్ ఉండాలి? ఇప్పుడు స్కూల్స్లో ఏమవుతుందంటే అదర్ యాక్టివిటీస్ ఏమీ ఉండట్లేదు వాళ్ళకి. అసలు ఆటలు కానీ పోటీలు కానీ ఏమీ లేవు, ఎంతసేపు చదువు చదువు చదువు. పిల్లలు ఎప్పుడూ కూడానండి, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే యోగాలు మెడిటేషన్లు ఇవన్నీ ముసలాళ్ళు అయిపోయాక చేయాలండి, చిన్నప్పటి నుంచి అనవసరం అండి పిల్లలకి ఇవన్నీ, ఎందుకండి మా పిల్లలకి, మా పిల్లలు చాలా సూపర్ యాక్టివ్ అండి అని చెప్పేస్తారు. కానీ అది కరెక్ట్ కాదండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం అలవాటు అయితే ధ్యానం చేయించండి, లేదా యోగా అలవాటు చేయండి, మానసికంగా వాళ్ళని ఫ్రీగా ఉంచండి. ఇంట్లో పేరెంట్స్ చెప్పండి ఎగ్జామ్స్ భయం ఏమీ లేదు, మీరు హ్యాపీగా రాసి బయటికి రండి, ఏదైనా తర్వాత చూసుకుందాం, వాళ్ళని భయపెట్టకండి. మీరు ఫెయిల్ అయిపోతారు, నువ్వు రాయలేవు, నువ్వు చదవలేవని ఇంట్లో చాలామంది వెనక్కి లాగేస్తారు పిల్లల్ని. అటువంటి మానసికత ఉన్న వాళ్ళని, అటువంటి మానసికంగా పేరెంట్సే ఉంటే పిల్లలు చాలా నర్వస్ అయిపోతారు. అటువంటి పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళి పాపం ఏమీ రాయలేరు. అందుకని మనం ఇంట్లోంచి మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. చేస్తే వాళ్ళకి ఏ భయము ఉండదు, చక్కగాను పేరెంట్స్తో వెళ్తారు, వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు, హ్యాపీగా బయటికి తిరిగి రాగలరు మా వాళ్ళు. మేడం, ఇప్పుడు చాలామంది చిరుతిండ్లకు అలవాటు పడిపోయి ఉన్నారు, కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏ రకమైన ఆహారపు అలవాటును వాళ్ళు అలవర్చుకోవాలి? ఇప్పుడు కల్చర్ ఎలా ఉందంటే, బయటికి వెళ్ళామంటే జంక్ ఫుడ్స్ కావాలి, నూడిల్స్ పానీపూరీలు చాట్లు అన్నీ మనకు కావాలి ఫస్ట్, పిల్లలందరూ కావాలనే కోరుతారు. పేరెంట్స్ ఏంటంటే పాపం వాళ్ళు వెల్ ఆఫ్ ఉంటారు, అయ్యో మేము డబ్బులు పెట్టి పెట్టించగలం కదా, మా పిల్లలు అడుగుతున్నారు మేము పెట్టకపోతే ఎలాగని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అటువంటిటప్పుడు కనీసం ఎగ్జామ్స్కి 1-2 నెలల ముందైనా మనం ఇలాంటివి మానేసి చక్కగా వాతావరణానికి తగినట్టు, అంటే ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే వేసవికాలంలోనూ ఉంటాయి, వింటర్స్లోనూ ఉంటాయి. అందుకని మనం సీజన్ని బట్టి పిల్లలకి ఆహార అలవాట్లు చేయాలి. సమ్మర్స్ అంటే వేడి ఎక్కువగా ఉంటుంది, దానికి తగినట్టు ఆహారమే పెట్టుకుంటూ వెళ్ళాలి. అసలు ఆహారం వల్ల కూడా మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. వేసవికాలం వచ్చిందనుకోండి, చక్కగా బాదం పప్పులు నానపెడతాము, మనం రాగి జావలు ఇవ్వచ్చు పిల్లలకి, మజ్జిగలు పెరుగులు అలాంటివి ఎక్కువ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ మైండ్ కామ్గా ఉంటుంది. మనకి ఒక కాన్సెప్ట్ ఉంది చూడండి, పాతకాలం నుంచి పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకెళ్లేటప్పుడు పెరుగు పంచదార పెడతాం మనం. దేనికి? మన మైండ్ యాక్టివేట్ అవుతుందిటండి ఆ పిల్లలకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. అందుకని ప్రతి పేరెంట్స్ లేకపోతే వాళ్ళ మామలు నాయనమ్మలు వాళ్ళు ఉంటే ఇంట్లో ఫస్ట్ 1-2 చెంచాలు చూడండి పెరుగు పంచదార పెట్టి మనం పిల్లల్ని పంపిస్తాం. ఇప్పుడు అలాగే సమ్మర్స్లో ఎగ్జామ్స్ వస్తాయి, సమ్మర్స్లో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇలా చేస్తాం. అదే వింటర్స్లో వస్తే చలికాలానికి వాళ్ళకి చలికి సంబంధించినవేమీ పెట్టకుండా జాగ్రత్తగా వాటర్ అది కాచిపోయటం కొంచెం అలాంటివన్నీ చేయాలండి తల్లులు అన్నాక. జంక్ ఫుడ్స్ ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్తాను, కానీ మరి పిల్లలందరూ ఇంకెవరు అది వినటం లేదండి, వాళ్ళు అది లేనిదే అసలు ఉండలేకపోతున్నారు. ఇప్పుడు అలాంటి కల్చర్లో ఉన్నాం మనం. మేడం, ఇప్పుడు
ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కానీ ఒక ఒక విధమైన టైం టేబుల్ అనేది లేదు కాబట్టి మీరు ఏ ఏ రకమైన ప్రిపరేషన్ షెడ్యూల్ ని చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రతి పిల్లలకి అలవాటు ఎలా అయిపోయిందంటే ఎగ్జామ్స్ టైంలో కూడా స్కూల్స్ పెట్టేస్తారు పొద్దున్నీ రాత్రి దాకా స్కూల్స్లో చదివిస్తారు పాప మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చి ఏదో కొంచెం అన్నమో ఏదో వాళ్ళ అమ్మగారు ఏం పెడితే తినేసి మళ్ళీ నైట్ అంతా కూడా చదువు మొదలెట్టేస్తున్నారు నైట్ కూడా చదివి పగలు కూడా చదివితే ఎంత ఒత్తిడండి ఆ పిల్లలకి అందుకని ఇలా కాదండి అసలు స్కూల్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకి స్కూల్స్ పెట్టకూడదు పొద్దున్నీ చదివిస్తారు మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళ ఎగ్జామ్కి పాపం ప్రిపేర్ అవ్వడం రాయటం మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఆ టెన్షన్లో ఉండడం మళ్ళీ చదువుకోవటం దానికంటే అసలు స్కూల్ ఉండదనుకోండి సపోజ్ ఆ టైంలో పెద్ద పెద్ద క్లాసులు వచ్చేసరికి ఉంటుందండి చిన్నపిల్లలకి అయితే ఉండట్లేదు కానీ నైట్ రెండు మూడింటి వరకు చదువుకుంటున్నారు చదువుకుని అప్పుడు పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేస్తే వాళ్ళకి నిద్ర ఎక్కడ సరిపోతుంది అంతకంటే కూడా మనం మార్చుకోవాలి అంటే చక్కగా రాత్రి తొమ్మిదింటికి పడుకోవటం పొద్దున్నే నాలుగింటికి లేవాలండి మనం చెప్తాం కదా బ్రహ్మ ముహూర్తము చాలా మంచిది అని పిల్లలకి ఎప్పుడైతే ఆ బ్రహ్మ ముహూర్తంలో చదువుతారో ఆ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని అంటారండి అందుకనే కదా చూడండి యోగులు మునులు వాళ్ళందరూ కూడా పొద్దున్నే లేచి వాళ్ళ ధ్యానము జపము అవన్నీ చేసుకుంటారు ఆరింటిలోపు ఇవన్నీ చేసేసుకుంటారండి వాళ్ళు ఎప్పుడైతే మీరు నాలుగింటికి లేచి చదువుతారో రాత్రి అంతా చక్కగా నిద్ర సరిపోతుంది మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చదివింది గుర్తుంటుంది అందుకని కొంచెం అలా అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నించాలండి పేరెంట్స్ సహకరించండి పిల్లలకి ఈ విషయంలో మటుకు చెప్పండి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ని తెలపాలండి అందుకని పిల్లలు చక్కగా పొద్దున్న లేవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మొబైల్ కి ఎక్కువ ఎడిక్ట్ అయ్యారు కదా ఇది స్టూడెంట్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మామూలుగానే ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు మనం మొబైల్ ఇవ్వకపోతే అన్నాలు తింటం లేదండి వాళ్ళందరూ రైమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు చిన్నపిల్లలకి సో అది చిన్నప్పటి నుంచి అలవాటు పాపం తల్లి లేవనుకుంటారు తొందరగా తినేస్తాళ్లే ఫోన్ ఇచ్చేస్తే అని వాళ్ళు కూడా అప్పచెప్పేస్తున్నారు చేతికి ఫోన్ వాడు చూస్తూ ఉంటాడు వీళ్ళు నోట్లో పాపం ముద్దలు అలా పెట్టేస్తూ ఉంటారు తినేస్తాడు కానీ కోవిడ్ వచ్చిన తర్వాత పెద్ద క్లాసెస్కి కూడా ఇదే పరిస్థితి స్కూల్స్ కట్టేసేయాల్సి వచ్చింది కోవిడ్ ఎక్కువైపోయిందని భయం అండి పిల్లల్ని ఎవరు స్కూల్స్కి పంపలేదు పంపనప్పుడు మరి ఏం చేయాలి అంటే చక్కగా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు ఏమిటి ఇంట్లో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా స్కూల్లో ఏది వాళ్ళు మిస్ అవ్వకుండా టీచర్స్ అందరూ కూడా ఆన్లైన్లో క్లాసెస్ పెట్టారు ఆన్లైన్ క్లాసెస్ పెట్టినప్పుడు పేరెంట్స్ ఆ పిల్లల దగ్గర ఉండాలండి ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో నిజంగా క్లాసెసే వింటున్నారో మనకి తెలియదు లేదా వేరే వేరే ఇతరత్ర ఛానల్స్ చూస్తున్నారో కూడా మనకు ఐడియా రాదు ఆ ఏజ్ పిల్లలది అలాంటిదండి మంచి కంటే కూడా ఎక్కువ చెడు వైపు డైవర్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి అందుకని ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఉపయోగం లేదు అన్నది నేను చెప్పనండి ఎందుకంటే చాలామంది పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా అది ఉపయోగం ఒకవేళ ఎక్కడైనా పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మరి పేరెంట్సే చేయాలి ఇవన్నీ తప్ప టీచర్స్ కూడా స్కూల్లో ఉంటారు కదండి రారు ఇక్కడికి అందుకని ఆన్లైన్లో డిసడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత అన్న లెక్కలో మనం చూసుకుంటే కనుక చక్కగా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ని కూడా చాలా బాగా ఉపయోగించారండి ఉపయోగించకపోవడం అనేది జరగదు ఎగ్జామ్స్ జరిగినా జరగకపోయినా అట్లీస్ట్ క్లాసెస్ మట్టుకు వాళ్ళకి అర్థమయ్యాయి అందుకని ఆన్లైన్ క్లాసెస్ వల్ల కూడా ప్రాబ్లం అయితే కాదండి జస్ట్ మనం ఏంటంటే పేరెంట్స్గా ఇంట్లో పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఎప్పుడూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనే కాదు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూస్తున్నా మనం వాళ్ళ మీద ఒక గైడెన్స్ అనేది ఎప్పుడు పెట్టుకునే ఉండాలి మన కన్ను ఎప్పుడు పిల్లల మీద ఉండాలండి వాళ్ళు తప్పు రైట్ వాళ్ళకి చెప్పగలగాలి మేడం ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేస్తారు కదా దాని తర్వాత వచ్చే రిజల్ట్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలి అని అంటారు పిల్లలు పాపం చాలా కష్టపడతారు చాలా కృషి చేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కానీ మనం అనుకున్నట్టు కొంతమంది పిల్లలు ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది ఎగ్జామ్ రాయడం అనేది కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ అది కూడా చాలా బాగుంది అంటే చకచకచకటగా రాసేస్తారు అంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ యొక్క పరిస్థితిని బట్టి పాపం ఆ పిల్లలు సరిగ్గా అక్కడ ప్రెజెంట్ చేయలేరు వాళ్ళు ప్రెజెంట్ చేయాలి అంటే ఆ టైంలో వాళ్ళ మైండ్ కూడా కరెక్ట్గా ఉండాలి మనం ఫస్ట్లో ఒక పాయింట్ అనుకున్నాం ఇంట్లో నుంచి అన్నీ కూడా కరెక్ట్గా సవ్యంగా వాళ్ళని బయటికి తీసుకెళ్లేదాకా ఎగ్జామ్ హాల్ దాకా పేరెంట్స్ అనేది చక్కగా వాళ్ళని గైడ్ చేయాలి జాగ్రత్తగా వాళ్ళని టెన్షన్ లేకుండా తీసుకెళ్లాలని చెప్పాను నేను అలా మరి ఎగ్జామ్కి వెళ్తారు వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు అనుకున్నది వాళ్ళు రాస్తారు కానీ కొంతమంది చక్కగా మంచి మార్కులతో పాస్ అయిపోతారు కొంతమంది పాస్ అవ్వకపోవచ్చు లేదా తక్కువ మార్కులు వస్తాయి కొంతమంది ఫెయిల్ అయిపోతారు ఆ ఫెయిల్ అయిపోయిన పిల్లలు ఏం చేస్తారంటే
వాళ్ళు ఇంకేమీ చేయలేక వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ తల ఎత్తుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. అంతంత డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయిన పిల్లలు అసలు ఒక్క క్షణం ఆలోచన లేకుండా వాళ్ళ పని చేస్తున్నారంటే వాళ్ళ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవ్వలేదు. అవ్వలేకపోతే ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ కి ముందే తెలుసు కదా, మీరు చెప్పేయండి ముందు ఇంట్లో నా పరిస్థితి ఇది అని వాళ్ళు వాళ్ళ సహకారం వాళ్ళకి అందిస్తారు. మరి ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ సంవత్సరం ఎగ్జామ్ రాయొచ్చు కదా, ఒకసారి లైఫ్ పోతే అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఎవరూ కూడా అటువంటి ప్రయత్నాలు మటుకు చేయకండి. ఒక్క క్షణం ఆలోచించండి, ఇంత పెద్ద చేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో మన మీద డబ్బులు పెట్టి వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని తీర్చిదిద్దారు కదా, మనం ఈ పని చేయొచ్చా లేదా అన్నది మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచిస్తే ఎవరు కూడా ఇటువంటి తప్పుడు పనులు అనేది చెయ్యరు. ఇప్పటి వరకు చాలా చక్కగా చెప్పారు కదా మేడం, ఇంకా మా విద్యార్థులకు మీరు ఇవ్వదలుచుకున్న సూచనలు కొన్ని చెప్తారా? మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మొత్తం అంతా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, జస్ట్ ఒక్కొక్కటి పాయింట్ వైజ్ నేను చెప్తాను కొంచెం ఒక బ్రీఫ్గా మాట. అవన్నీ కూడా కొంచెం ఈజీగా మనం మైండ్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మాట్లాడుకుందాం దీని గురించి. ఫస్ట్ నుంచి కనుక మనం చూడాలంటే ఒక విద్యార్థి కనుక చక్కగా ఎగ్జామ్లో రాయాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా వాళ్ళు చదవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇంట్లో పేరెంట్స్ సహకారం అనేది వాళ్ళకు ఉండాలి. పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదు. చేసినా చేయకపోయినా అది వేరే విషయం, అట్లీస్ట్ పక్కన స్టూడెంట్తో మటుకు వాళ్ళని కంపేర్ చేయకండి. వాడు ఫస్ట్ వచ్చాడు నువ్వు రాలేదు అని ఎప్పుడు పిల్లల దగ్గర అనకూడదండి. మనం నువ్వు ప్రయత్నించి నువ్వు వస్తావు, మనం ఈ మాట మీదే పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఈ మాట పిల్లలకి చెప్తామో వాళ్ళల్లో మంచి ధైర్యం వస్తుంది. ఓహో నేను ఎలా చదివినా ఏం చేసినా మా పేరెంట్స్ నాతో ఉన్నారు కాబట్టి నేను చక్కగా ముందుకు వెళ్ళగలను కదా అన్న ధైర్యం వాళ్ళలో మనం తీసుకురావాలి. పేరెంట్స్ సహకారం ఫస్ట్ అండి. నెక్స్ట్ స్కూల్ గురించి అండి. స్కూల్లో ఎప్పుడూ కూడా పిల్లల్ని ఏ సెక్షన్ వాళ్ళు కానీ బి సెక్షన్ వాళ్ళు కానీ అలా సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసి ఎప్పుడైతే వాళ్ళని మనం మానసికంగా డౌన్ చేసేస్తామో పిల్లల్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పోతుందండి. ఏ సెక్షన్ వాడు బెస్ట్ అని వాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ సెక్షన్ వాడు ఎప్పుడూ కూడా లీస్ట్ మార్కులతో బయటకు వస్తాం కదా, మనకేం అక్కర్లేదులే మనం ఎందుకు చదువుకోవాలి అన్న ఫీలింగ్ వాళ్ళలో రాకూడదండి. ఒకటి టీచర్గా గనక మనం బాధ్యత తీసుకుంటే, ఒక టీచర్ గనక ఒక స్కూల్లో ఉంటే ఆవిడ ఏం చేయాలి, అందరి పిల్లల్ని సమానంగా చూడాలి. వాడు చాలా బాగా చదువుతున్నాడు నువ్వు చదవట్లేదని వీడిని మనం కొడితే వీడికి ఎలా వస్తుంది, వీడికి రాదు కదా. వాళ్ళకు కూడా మనం చెప్పాలి, ఆ అబ్బాయి చదివాడు నువ్వు చదవాలి అని కాదండి అక్కడ పాయింట్, నీకు ఎక్కడ ఏం అర్థం అవ్వలేదో నువ్వు టీచర్కి చెప్తే ఆ టీచర్ నీకు కోఆపరేట్ చేసి సరిగ్గా ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పాలి. ఫస్ట్ ఈ మూడు అయిన తర్వాత చక్కగా యోగా కానీ మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ, అసలు ఈ మూడిట్లో ఏది చేసినా మంచి ఎక్సర్సైజ్. మార్నింగ్ 4కి లేస్తున్నారు చదువుకుంటున్నారు, డైరెక్ట్గా మనం అలా బుక్ తీసేసి కూర్చుంటే మన మైండ్కి ఒక్కొక్కసారి ఏమీ ఎక్కదు. దానికంటే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మంచి ఫ్రెష్ గాల్లో మనం కనుక బయట తిరిగి వచ్చామనుకోండి, ఆ వాతావరణంలో మన మైండ్ యాక్టివేట్ అయిపోతుంది, మనం ఫ్రెష్ అవుతాము, మనకు చదవడానికి చక్కగా మూడ్ బాగుంటుంది. అందుకని ఆ మూడ్ని మనం జనరేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా పొద్దున్నే ఎప్పుడైతే మనం ఒక బుక్ తీస్తామో మనకి ఎవరు ఇష్టమో వాళ్ళని తలుచుకోండి. చక్కగా గురువు ఇష్టమా, గురువుని తలుచుకోండి. లేకపోతే మన సబ్జెక్ట్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, ఆ భగవంతుడిని తలుచుకోండి. మీకు ఏది కావాలంటే వాళ్ళని తలుచుకుని మన రోజంతా మనం స్టార్ట్ చేయటం. స్టార్ట్ చేసి మనకి ఏ బుక్ కావాలంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మనం షెడ్యూల్ పెట్టేసుకుంటాం కదా, టైం టేబుల్ పెట్టుకుంటాం. ఆ టైం టేబుల్ ప్రకారంగా ఒక్కొక్కటి మనం తీసి ఆ రోజల్లా చేసుకోవడం. మధ్య మధ్యలో గ్యాప్స్ ఇవ్వండి, కంటిన్యూస్గా ఎప్పుడు చదవకూడదు. ఆ గ్యాప్స్ ఇచ్చినప్పుడు చదివిన దాన్ని మనం చక్కగా మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి మనకు అవకాశం బాగుంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ప్రిపరేషన్లో మటుకు ఖచ్చితంగా రైటింగ్లో చూడండి. ఏ క్వశ్చన్ చదివినా దాన్ని రైటింగ్లో పెట్టండి. మీరు రైటింగ్లో పెట్టి చక్కగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక పక్కకు రాసేసుకున్నారనుకోండి, ఎగ్జామ్స్కి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ కరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే ఆ పాయింట్స్ మనం చూసేసుకుంటామో మనకు ఆ టైంలో చదివాం కాబట్టి అది గుర్తుంటుంది. కొన్ని క్వశ్చన్స్ చాలా పెద్ద పెద్ద ఉంటాయి, దాన్ని మనం ఏ రకంగా చదవాలో అని కూడా మనకు అర్థం అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ పెద్ద క్వశ్చన్కి ఒక 10 పాయింట్సో లేకపోతే 8 పాయింట్స్లోనో డివైడ్ చేసేసుకోండి. దాన్ని చిన్న చిన్న పాయింట్స్ ఒక్కొక్క లైన్, ఆ లైన్నే మొత్తం ఎలాబొరేట్ చేసుకొని మనం రాయగలం మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుందో. అందుకే బట్టి కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ని కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయగలరు.
పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకోవచ్చండి. మనం ఎగ్జామ్కి వెళ్తామనుకోండి, చక్కగా పాయింట్ వైజ్ రాసేసుకోండి. మీరు బిట్స్ అయినా కూడా మర్చిపోమండి మా మనం, అలా గనక రాసుకుంటే ఏదైనా కూడా కరెక్ట్గా గుర్తుంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ బుక్ అంతా వెతకక్కర్లేదు. లాస్ట్లో చక్కగా ఎగ్జామ్కి వెళ్తాము, ఆ పేపర్లో రాసేసుకుంటాము, ఆ 10 పాయింట్స్ చూసుకొని మీరు లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేసి రావచ్చు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కామ్గా పెట్టుకోండి మైండ్, ఒక్క 5 మినిట్స్ హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చొని ధ్యానమే చేసుకుంటారో, మీకు ఏది నచ్చితే అది తలుచుకోండి చక్కగా. ఆ దేవుణ్ణే తలుచుకుంటారో, ఎవరిని తలుచుకున్నా అది మీ దీన్ని బట్టి తలుచుకుని, అప్పుడు మీరు క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు ఏది వచ్చో ఫస్ట్ అది అటెంప్ట్ చేసేయండి. రాని వాటి మీద మైండ్ పెట్టద్దు. మీరు ఎప్పుడైతే వచ్చినవన్నీ అటెంప్ట్ చేస్తారో ఒకటారో రాని ఉండొచ్చండి, రాకుండా ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అన్నాక. అందుకని లాస్ట్లో రానివి అటెంప్ట్ చేయండి. అవి లాస్ట్లో అటెంప్ట్ చేస్తే మీకు అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏంటంటే ఫస్ట్లో మనం ఇవన్నీ చక్కగా రాసేసాము, లాస్ట్లో ఇది రాయలేదు, సరే పర్వాలేదు వెళ్ళండి గుడ్, మీరు రాసినవన్నీ కరెక్ట్గా రాస్తే మీకు హ్యాపీయే కదా, మార్క్స్ బాగానే వచ్చేస్తాయి అక్కడ వరకు రాసిన దాన్ని బట్టి. ఎప్పుడైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, ఫ్రీగా ఉండండి, హాయిగా. రిజల్ట్స్ గురించి మైండ్లో పెట్టుకోవద్దు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేయండి. ఏమని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఎటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు, చక్కగా దాన్ని ఫాలో అయ్యి పాస్ అయితే ఓకే మంచిది, మంచి మార్కులతో పాస్ అయ్యారు. లేదన్నా ఇంకో ట్రయల్ ఉంటుంది మనకి. మన లైఫ్ మీద ఎటువంటి అటెంప్ట్స్ కూడా ఏ స్టూడెంట్స్ కూడా దయవుంచి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కది లైఫ్లో మళ్ళీ అటువంటి రోజు అనేది చూపించకూడదు మనం. వాళ్ళు చక్కగా చదివి మంచి మార్కులతో మా పిల్లలు పాస్ అయ్యారంటే సంతోషిస్తారు తప్ప, అయ్యో మా పిల్లాడు ఇలా చేసుకొని పోయాడు చచ్చిపోయాడు అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరమ్మా అది. అందుకని మన ప్రయత్నం మనం చేసాం అంతే, అంతవరకే మనం సాధించాల్సింది. ఇప్పుడు దాకా మనం చాలా బ్రీఫ్గాను చెప్పుకున్నాము, చాలా విస్తారంగా కూడా అన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం 90% ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిలో ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ప్రయత్నించండి, ఇది ట్రై చేయండి, దీన్ని చేయండి దాన్ని చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. ఇది బాగుంది అనుకున్నారనుకోండి దీని మీదే బేస్ అవ్వచ్చు, లేదు మా పద్ధతే బాగుంది అంటే మీరు అలా మీ పద్ధతి కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి. అంతే తప్ప అంటే అందరికీ నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, అందరికీ మైండ్ సెట్ అనేది ఒకలా ఉండదు. కానీ మ్యాక్సిమం ఇది ఫాలో అవ్వండి అన్న వరకే మనం చెప్పగలం. అందుకని చూసుకుని దాన్ని బట్టి మీరు అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారన్నది చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇప్పటిదాకా మీ విలువైన సూచనలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానండి, ఎందుకంటే టీసీఎన్ యాజమాన్యం ఎంతో ఆశతో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసింది, దీనివల్ల చాలామంది ఉపయోగపడాలి అన్నదే నా కోరిక. ఇప్పటి వరకు చెప్పిన సూచనలను పాటిస్తూ మీ ఎగ్జామ్స్ని విజయవంతంగా రాస్తారని కోరుకుంటూ టీసీఎన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.